नमस्ते अंडी हरिबाबू माटडुतुन्नानु तेनाल दग्गर गुंटूरु जिल्ला तेनाल दग्गर गोवाड ग्रामं मादि व्यवसाय गिट्टुबाटु काटलेदनि मा ग्रामस्थुलु ना रैत सोदरुलंदरू क्राप हालिडे डिक्लेर चेशारु चाला संतोषं नेनु 2-3 संवत्सराल नुंचि मोत्तुकुंटुन्ना गोडव चेस्तुन्ना चाला वीडियोलु पेट्टा రైతుకు గిట్టుబాటు కాకపోతే రైతుకు ఆదాయం లేకపోతే అసలు రైతు ఎందుకు వ్యాపారం చేయాలా రైతు కాడి కింద బారేస్తాడు నేను వ్యాపారం చేయము 13 కోట్ల మంది రైతాంగం అసలు నేను పంట పండికొండ ఆపేసేస్తాము అప్పుడు ఈ దేశం ఏం తింటది ప్రధానమంత్రి నుంచి పట్టవారి దాకా ముఖ్యమంత్రి నుంచి చెప్పరాసి దాకా అందరూ రైతు పండించిన అన్నమే తింటారు రైతు పండించకపోతే ఎవ్వరికి అన్నం లేదు ఈ దేశంలో సినిమా ఆర్టిస్టులు కానీ బ్యూరోక్రట్స్ కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ క్యాబినెట్ సెక్రటరీలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం అడ్వకేట్లు కానీ డాక్టర్లు కానీ ఈ మొత్తం సమస్త 135 కోట్ల మంది ప్రజలు రైతు పండించిన అన్నమే తింటారు కానీ రైతుకి గిట్టుబాటు ధర లేదు రైతుకి ఎక్కడ గౌరవం లేదు నేను చాలా వీడియోల్లో చెప్పాను అదే నా గ్రామస్తులు ఫీల్ అయ్యారు 4 రోజుల నుంచి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసుకుని కూర్చున్నారు మేము పంట ఏమని చెప్పి ఎందుకు గిట్టుబాటు లేక కొద్దిగా ముందుకురా గిట్టుబాటు లేక కాబట్టి రైతులందరూ ఒక గోవాడ గ్రామస్తులే కదండి గోడవల్లి గాని నడంపల్లి గాని బట్టిప్రోలు గాని మీ కావూరు గాని ఆ ఊళ్ళన్నీ ఆ కాజీపాలెం గాని పిట్టలవారంపాలెం గాని నిడుబ్రోలు గాని పొన్నూరు గాని బాపట్ల గాని ఎవ్రీథింగ్ మాకు ఇటు రేపల్లె గాని కొల్లూరు గాని దుగ్గిరాల గాని జాగర్లమూడి గాని అంగలకూతురు గాని నందివెలుగు గాని నారాకోడూరు గాని ఈ గ్రామాలందరూ ఏం చేస్తున్నారు సార్ అంటే మా ఊరాళ్ళు గిట్టుబాటు కాబట్టి మీ అందరు గిట్టుబాటు అవుతుంది వ్యాపారం ఇప్పుడున్న రేట్లకి తప్పు కదా ఒక గ్రామవాళ్ళు చేసుకుంటున్నారంటే మీ అందరు కూర్చుంటారా మా పక్కన పాంచారం ఎలవర్రు అమృతలూరు కూచిపూడి పెదపూడి పెదరావూరు ఎట్లాంటి గ్రామాలండి ఎన్ని జంపని వేమని వేమూరు తెరవలి చావలి ఎట్లాంటి రైతువారి గ్రామాలు మీ అందరికి గిట్టుబాటు అవుతుందా నా గోవాడ గ్రామస్తులకి గిట్టుబాటు కాంది మీ అందరూ కూడా వాళ్ళ సంఘీభావంగా ఆపేసేయండి చెప్పండి ఒక్కొక్కరు రండి మీరందరూ ఒక్కొక్కళ్ళు దీంట్లో జాయిన్ అయితే కోనసీమలో ఎట్లా అయిందో అట్లాగే ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కనుక క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే ఇమ్మీడియట్గా తెలంగాణ రైతాంగం కూడా మేల్కొంటుంది ఆ తర్వాత మిగతా రాష్ట్రాల వాళ్ళు అంతేగాని ఒక గోవాడ ఒక అమతలూరు ఒక గోడవల్లి 5-6 గ్రామాల చేస్తే కాదు ఇది సమస్తం అంతా రైతాంగం అంతా మేల్కోవాలా ఎక్కడో చోట ఒక అడుగుతో మొదలు పెట్టాలా గోవాడ గ్రామస్తులు మొదలుపెట్టారు మంచిది అది ఎందుకంటే చైతన్యవంతమైన గ్రామం రంగగా గారి ఆచార్య ఎన్జి రంగా గారి ప్రభావితమైన గ్రామం 1930s 1940s నుంచే అది రైతాంగానికి పెట్టింది పేరు ఆ గ్రామం కాబట్టి గిట్టుబాటు కాటలేదు కాబట్టి మానేశారు మా మండవ రమేష్ దగ్గర నుంచి మా కృష్ణాజీ దగ్గర నుంచి మా గోపీకృష్ణ దగ్గర నుంచి మా కుర్రోళ్ళంతా ఆ రైతులంతా ఆ గ్రామ రైతాంగం అంతా 10 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్తున్నారండి ఎంత పరువు తక్కువ ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంటే ఇంకా ఇప్పుడు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అప్పులా ఏంటండి ఎక్కడికి పోతున్నాం మనం గిట్టుబాటు లేదండి 10 ఎకరాల రైతుకు కూడా ఇప్పుడు ఎకరానికి వచ్చేతలకి 10,000 లాస్ అవుతుందంట మినిమం వాళ్ళు లెక్కలే చెప్తున్నారు ఇద్దరు కూలాలకు 1000 రూపాయలు 1200 1300 అవుతున్నాయంట మా మధు కానీ వీళ్ళంతా ఎంత ఫీల్ అవుతున్నారంటే వాళ్ళంతా ఫీల్ అవటమే వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు అంతా వీడియోలోకి వచ్చారు అజయ్ కానీ వీళ్ళంతా వీడియోలోకి వచ్చి చెప్తున్నారు మిగతా గ్రామస్తులు కూడా మేల్కోండి ఎట్ట గిట్టుబాటు అయితే గిట్టుబాటు కాదు కాదని ఎప్పుడో చెప్పా నేను స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందండి ఉత్పత్తి వ్యయం మీద 50% ఎక్కువ మంది 1800 నుంచి క్వింటాల్ ఒడ్లు 2000 రూపాయలు అయింది ఉత్పత్తి చేయడానికి ఖర్చు అంటే దాని మీద ఇంకొక 50% వేయాలి అంటే 2800 2900 మినిమం ఇవ్వాలి రైతుకి క్వింటాల్ ఒడ్లు మీరు ఇస్తున్నారా మీరు ఇస్తారా ప్రభుత్వాలు ఇస్తాయా స్వామినాథన్ చెప్పినట్టే ఏమన్నా హరిత విప్లవం మొత్తం క్రియేట్ చేశారు దేశం మొత్తం ఆయన చెప్పినట్టే అగ్రికల్చర్ కాలేజీలు పెట్టారు ఆయన చెప్పినట్టే అగ్రికల్చర్ యూనివర్సిటీలు క్రియేట్ చేశారు ఆయన చెప్పినట్టే ఐకార్ క్రియేట్ చేశారు ఆయన చెప్పినట్టే ఐకార్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు అన్ని క్రియేట్ చేశారు అన్ని చెప్పారు స్వామినాథన్ అయ్య గారు ఏం చెప్పాడో హరిత విప్లవం ప్రకారం చేశారు ఫలితాలు అనుభవించారు కానీ రైతును పట్టించుకోరా మీరు ఆయనే చెప్పాడు కదా ఒక కమిషన్ ఇస్తే మన్మోహన్ సింగ్ గారి టైంలోనే ఆ ముందు జస్ట్ వేస్తే ఉత్పత్తి వ్యయం మీద 50% ఎక్కువ ఇమ్మన్నాడండి అంటే 1800 2000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఎక్కువేసి 3000 రూపాయలు ఇమ్మన్నాడు మీరు ఇస్తారా ఇచ్చారా 1665 1700 రూపాయలు ఇట్టా క్వింటాల్ రేట్ ఫిక్స్ చేస్తారా
చేస్తి వాళ్ళని మార్కెట్లో 1000 రూపాయలు ఇచ్చి దళారి ఎవడు ఎవడు కొనడు. ఆడు 1400 1500 బస్తా కమ్ముకుంటాడు. మా రైతు చేతిలో 1100 పెట్టి 300 రూపాయల మధ్యలో దళారీలు జేబులు వేసుకుంటున్నారు. ఏం వ్యవస్థ అండి ఇది? ఏ వ్యవస్థ అండి ఇది? ఎక్కడికి పోతున్నాం? తప్పు కదా రైతు, బరువు అయితే కాడి కింద జారేయండి. బరువు మోసేవాడికి తెలుస్తండి ఆ బరువు విలువ. ఒక మనిషికి ఎవరన్నా ఒక మినుము బస్తా ఇస్తారు, 100 కేజీలు మినుములు బస్తా ఇస్తారు, మోస్తాడు. అదే 2 బస్తాలు వేయండి, మోస్తాడేం? కుదవలు పడిపోతాడండి, కింద పడిపోతాడండి. మొయ్యలేక రైతు పరిస్థితి అదే విధంగా ఉంది. మొయ్యలేకపోతున్నాడు, పంటి బిగువును మోసుకొస్తున్నాడండి. పంటి బిగువును ఇప్పుడు దాకా చెప్పుకోలేక మానం వద్దని మోసుకొస్తున్నాడు. రైతు గౌరవం పోగొట్టదని నట్టుకొస్తున్నాడు వ్యవసాయం అట్టాగే. మీరు ఇప్పుడైనా సరే మేల్కోవాలా ఈ క్రాప్ హాలిడే? మిగతా అన్ని గ్రామాల వాళ్ళు కూడా మేల్కోవాలా? గొడవలు దగ్గర నుంచి అన్ని గ్రామాలు, గుంటూరు జిల్లాలో ఫస్ట్ రావాలా? మిగతా జిల్లాల వాళ్ళు రావాలా? ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆ పైన ఎవరో కానీ అన్ని గ్రామాల వాళ్ళు రావాలా? వచ్చేసేసి క్రాప్ హాలిడేలోకి వచ్చేసి వ్యవసాయాన్ని ఆపేద్దామండి. మనకు గిట్టుబాటు కానప్పుడు మనకు వద్దండి. ఒక గ్రామస్తులు, గోవాడ గ్రామస్తులకి గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కావట్లేదా? మీ అందరికి గిట్టుబాటు అవుతుందా? వాళ్ళు చేస్తాను, మీరు చూస్తా కూర్చుంటారా? ఒక్కొక్కళ్ళు రండి. ఒక చిన్న సెలవేరు చిన్నగా మొదలయ్యి నది అయ్యి వాగయ్యి వంకయ్యి నది అయ్యి మహా గంగా ప్రవాహంలాగా వెళ్తుంది. అట్లాగే గోవాడ గ్రామస్తులతో మొదలైంది హరిత విప్లవం అనేది. ఈ క్రాప్ హాలిడే అనేది అక్కడ కోనసీమలో మొదలుపెట్టారు. కాబట్టి రైతాంగం అంతా వాళ్ళ సంఘీభావం అంతా రండి, మీరు క్రాప్ హాలిడే డిక్లేర్ చేసుకోండి. తప్పదు, నేను ఎప్పుడో 3-4 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నా, రైతుకి గిట్టుబాటు కాకపోతే కాడి కింద దారేస్తాడన్న. ఆ రోజు వచ్చింది, ఇప్పుడు మనందరం ఆపేద్దాం. మన గిట్టుబాటు అయ్యి ఎవడకాడు చేయట్లేదా? ఉద్యోగస్తులు జీతాలు దాలకపోతుంటే ఎన్ని సైకిల్ చేశారు? ఎంత ఫిట్మెంట్ల కోసమని వాటి కోసం కానీ ఒక్కొక్కరికి 1 లక్ష 1.5 లక్షల రూపాయలు శాలరీలు. వాళ్ళ జీతాలు చూస్తే మాకేం బాధ లేదు, మేమే ఏడవం. రైతు ఎప్పుడు ఎవరిని చూసి బాధపడ్డు, అసూయపడ్డు. కానీ మాకు కూడా గిట్టుబాటు కావాలా ధర కావాలంటున్నాం. మేము మండిపోతే ఏం తింటారు? మీరు 1 లక్ష 1.5 లక్షల రూపాయలు డబ్బులు తింటారా? మినిస్టర్లు కూడా 1.5 లక్షల, 2 లక్షల, 3 లక్షల శాలరీలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు ఉన్నాయి, ఎంపీలకు ఉన్నాయి, అడ్వకేట్లకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి సంపాదన. డాక్టర్లకి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, బ్యూరోక్రాట్స్ అందరికి ఉన్నాయి. నెల వచ్చేతలకి జీతాలు వస్తున్నాయి. రైతు రావద్దా? రైతుకి ఏది గ్యారంటీ? రైతుకి గ్యారంటీ ఏది? గ్యారంటీ లేదు. 6 కాలం కష్టపడుతున్నాడు. పద్మ వ్యూహంలో అభిమానుడిలాగా పోరాటం చేసి పంట తీసుకొస్తుంటే దానికి విలువ లేకపోతే ఎందుకు చేయాలండి మేము వ్యవసాయం? మేము దేనికి చేయాలి వ్యవసాయం? కాబట్టి మేము బంద్ చేస్తాం, క్రాప్ హాలిడే తీసుకుంటాం, బరాబర్ తీసుకుంటాం, బాజాప్త తీసుకుంటాం. నా రైతు సోదరులకు నేను సంఘీభావం చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇదే వీడియో ద్వారా మా గోవాడ గ్రామ రైతాంగానికి, మీరు మా గోవాడ గ్రామం క్రాప్ హాలిడే తీసుకున్న తర్వాత అదే వీడియోని ఈనాడులో ఈటీవీ వాళ్ళు ప్రజెంట్ చేస్తే, టెలికాస్ట్ చేస్తే ఆ వీడియోని తెలంగాణలో ఉన్న అన్ని రైతాంగ గ్రూపులకు నేను వాట్సాప్ ద్వారా పెట్టాను. అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు, చాలా రెస్పాన్స్ ఇచ్చారు. మా కేవీకే ఫౌండేషన్, మా ఉపేందర్ రెడ్డి కానీ, రైతులోకం శ్రీనివాసమూర్తి కానీ, అందరూ అన్ని గ్రూపులలో బాగా రెస్పాండ్ అయ్యారు, అందరు చూశారు. మీరందరూ రెస్పాండ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఆ ఒక్క గ్రామం రైతాంగం అక్కడ కూర్చుని క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి కూర్చుంది. ఒక్కొక్క గ్రామం అంతా రండి, తరలండి, మెల్లమెల్లగా వద్దు మానేద్దాం, వద్దండి. ఎందుకంటే ఇవాళ కానీ రేపు కానీ ఏదో ఒక రోజు రావాల్సిందే ఇది. ఒకరోజు అందరం క్రాప్ హాలిడేకి రావాలి, దేశం చేయాలా. ఒక జిల్లా, ఒక గ్రామం, ఒక జిల్లా, ఒక రాష్ట్రము చేస్తే కాదండి, మొత్తం రైతాంగం అంతా ఒక సంఘటితంగా ఒక దారికి వచ్చి చేస్తేనే అప్పుడు దిగొస్తుంది. 2-3 సంవత్సరాలు పంట పండికపోతే ఈ దేశం ఏం తింటుందండి? 135 కోట్ల మంది ప్రజలు డబ్బులు తింటారా? సంపాదించుకున్న డబ్బులు ఏం తింటారు? కుండల డ్యాన్స్లు వేస్తాయండి. రైతు పంట పండికపోతే కుండల డ్యాన్స్లు వేస్తాయి అంటాడు మా ముత్తాత. కుండల డ్యాన్స్లు వేస్తాయండి అంటే ఏం లేదు, పస్తులు ఉండాలని నేను చెప్పేది ఆయన. మీరు అర్థం చేసుకోండి, ఆ స్టేజ్ రానివ్వకండి. రైతు ఇప్పటికే బరువు అయిపోయింది, ఆడికి కూడా అతనికి కూడా రైతుకు కూడా పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, పిల్లలు చదివించుకోవాలా, వ్యవసాయ ఖర్చులు రావాలా, లాభం రావాలా. లాభం వస్తేనే ఇవన్నీ వెళ్తాయి. ఆయనకు సొంత ఖర్చులు ఉంటాయి, ఆ కుటుంబ ఖర్చులు ఉంటాయి, ఆయనకి మంచి చెడు ఉంటుంది, ఇంట్లో ఫంక్షన్లు అని అటెండ్ ఆయన ఇంటికెళ్ళద్దా? 4 ఎకరాలు 10 ఎకరాలు రైతు ఇవాళ ఒక అటెండర్ లైఫ్ కంటే చాలా దారుణంగా బతుకుతున్నాడు. 20 ఎకరాలు రైతు కన్నా కూడా ఒక గవర్నమెంట్ అటెండరు, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే అటెండరు ఎక్కువ బతుకుతున్నాయండి. 20 ఎకరాల రైతు కన్నా కూడా అటెండర్ బతుకుతున్నాడు బాగా. ఇది న్యాయమా? ఇది న్యాయమా అండి? మీరేం 1 లక్ష 1.5 లక్ష శాలరీలు తీసుకుంటారు? చాలా లేదంటే జీతాలు ధరలు పెరుగుతున్నాయని చెప్పి జీతాలు పెంచమని సైకిల్ చేసుకుంటారు? రైతు చేయడనే కదా, రైతు సంఘటితం కాడనే కదా. అరే మేస్త్రీలకు సంఘం ఉంది,
1000 రూపాయలు 1200 తీసుకుంటున్నారు ఒక్కొక్క మేస్త్రి, బేల్దారి మేస్త్రి. రైతుకి గిట్టుబాటు కావద్దా? కాబట్టి నేను ఈ క్రాప్ హాలిడేకి నా సంఘీభావం ప్రకటిస్తున్నాను. మా గోవాడ గ్రామ రైతు సోదరులారా, మీరందరూ మంచి పనే చేశారు, కానీ పోరాటం మొదలుపెట్టారు, ఏదో ఒక రోజు మన విజయం సాధిస్తాం. డెఫినెట్గా మనందరికీ గౌరవం కావాలా, ముందు రైతుకు గౌరవం కావాలా, రైతు పండించే పంటకి విలువ రావాలా. వస్తుంది, ఏదో ఒక రోజు వచ్చింది. ఎంత మెల్లమెల్లగా జిల్లాలు జిల్లాలు కదులుతాయి, రాష్ట్రాలు కదులుతాయి, మొత్తం దేశంలో ఉన్న 13 కోట్ల రైతాంగం కూడా ఏదో ఒక రోజు మీరు మొదలుపెట్టిన అడుగులోకి అందరూ వస్తారు, సంఘటితమవుతారు. క్రాప్ హాలిడే దేశం అంతా డిక్లేర్ చేస్తారు, ఒక రోజు వస్తుంది. నేను గుజరాత్లో కూడా మన పోర్బందర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బార్క్లే విలేజ్లో నేను చెప్పాను, నేను రామ్దేవ్ భారతి వాళ్ళందరికీ వాళ్ళందరికీ చెప్పాను, నేను మన గిట్టుబాటు కావాలంటే మనకి క్రాప్ హాలిడే తీసుకోవాలి అని చెప్పి నేను వాళ్ళకు కూడా నేను అక్కడ రైతు ప్రకృతి వ్యవసాయ రైతులు సంఘీభావం చెప్పే మీటింగ్లో నేను అక్కడ కూడా చెప్పొచ్చాను. నేను ఏదో ఒక రోజు మనకు తీసుకోవాల్సిందేనండి, లేకపోతే మన అన్ని పంటలకు విలువలు రావని గుజరాత్లో అని వచ్చాను, నేను కర్ణాటకలో అని వచ్చాను, నేను తమిళనాడులో అన్నాను మీటింగ్లకు వెళ్ళినప్పుడు, రాంచీ మీటింగ్ దగ్గర రాంచీ దగ్గరికి వెళ్తే రైతుల సదస్సు అక్కడ చెప్పాను, ధన్బాద్ సదస్సులో చెప్పాను, కలెక్టర్ సదస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పా, ఢిల్లీలో రైతు సదస్సులు జరిగితే అక్కడే చెప్పాను, నేను గిట్టుబాటు ధరలు లేని మాత్రం రైతు వ్యవసాయం చేయటం దండగా దండగా దండగా. కాబట్టి గోవాడ రైతు సోదరులు చేసే క్రాప్ హాలిడేకి నేను సంఘీభావం ప్రకటిస్తున్నాను. అందరూ కూడా మెల్లమెల్లగా ముందు మా ప్రక్క చుట్టుపక్కల గ్రామాలలో గుంటూరు జిల్లా ఎవరయ్యి వాళ్ళ సంఘీభావం చెప్పండి, ఇది నా విన్నపం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్.